será. క్రైస్తులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేసుకుంటూ మరొక నూతన దినాన్ని దయచేసిన దేవాతి దేవునికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మరి ఈ దినము ఈ యొక్క వాగ్దానం ద్వారా మనతో మాట్లాడుతున్నారో మనం చూద్దామా. మత్తయి సువార్త 9:2 మనం చూసినట్లయితే, ఇదిగో జనులు పక్షవాయువుతో మంచం పట్టి ఉన్న యొకనిని ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పాను. ప్రియ సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు ప్రభులు వారు సమాజంగా కూడి అనేక మందికి బోధిస్తున్న సమయంలో పక్షవాయువు గలవాణిని తీసుకుని వచ్చినప్పుడు ఆయనతో పలుకుతున్నటువంటి మాట అదేంటంటే, కుమారుడా ముందుగా నీవు విశ్వాసము చూపించినట్లయితే కనుక నీకు స్వస్థత కలుగుతుంది, నీ పాపములు క్షమించబడతాయని ఇక్కడ దేవుడు మనతో చెప్తున్నారు. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, స్వస్థత కలగాలన్నా మన పాపములు క్షమించబడాలన్నా కూడా మనకి దేవుని పట్ల విశ్వాసం చాలా అవసరమై ఉన్నది. ఒక్కొక్కసారి మనము విశ్వాసంలో పడిపోతూ ఉంటాం. శారీరకమైన పక్షవాయువు నుంచి తప్పించగలిగిన దేవుడు ఒక్కొక్కసారి మనం విశ్వాస జీవితంలో దేవుని ద్వారా ఎన్నో అద్భుతాలు పొందుకుంటాం, అనేక ఆశ్చర్య కార్యములు చూస్తూ ఉంటాం. అయినప్పటికీ కూడా మరలా మనకి సమృద్ధి దయచేసినప్పటికీ అప్పుడు మనం ఏం చేస్తామంటే మరలా విశ్వాస జీవితంలో పడిపోతూ ఉంటాం. అటువంటి సమయంలో దేవుడు మరలా, నీవు విశ్వాసం చూపించినట్లయితే నీ పాపములు క్షమించబడతాయి, నీవు ఏవైతే దేవునికి వ్యతిరేకంగా పాపములు చేసావో రహస్యంగా జీవించేవో వాటన్నిటినీ కూడా నీవు కేవలము దేవుని సన్నిధానంలో ఒప్పుకుని పాపములను విడిచిపెట్టినట్లయితే నిన్ను క్షమిస్తానని, నిన్ను బాగు చేస్తానని ఆయన చెప్తున్నారు. కాబట్టి నీవు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, విశ్వాస జీవితంలో మనం ఎక్కడైతే పడిపోయామో, విశ్వాస జీవితంలో ఎక్కడైతే మనము దేవునికి దూరంగా నడుచుకున్నామో వాటన్నిటిని కూడా దేవుని సన్నిధానంలో ఒప్పుకోవాలి. విశ్వాసంతో పాపములను క్షమించబడి ఉన్నామని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఈ యొక్క పాపములను మనం ఒప్పుకుని ఆయన సన్నిధానంలో మరలా విజయ జీవితము మనం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. కాబట్టి ఈ యొక్క వాగ్దానము నీ జీవితంలో నెరవేరునుగాక. ఆమేన్.